నార్మల్గా ఇప్పుడు జనరల్గా అయితే పాడ కడతారు, ఎత్తుకొని వెళ్తారు నలుగురు, అటు ఇటు పాడ పట్టుకొని పోతారు కదా. మీ దాంట్లో ఎట్లా డైరెక్ట్ అట్లనే ఉంటుందా, లేకుంటే డైరెక్ట్ ఏదైనా వెహికల్లో తీసుకుని వెళ్తారా, మా ఎట్లా? దాంట్లో కొంతమంది ఉన్నాం, మా దాంట్లో ఉన్నారు కొంతమంది. కొంతమంది ఎందుకంటే ట్రాన్స్ ఏం చేస్తారంటే అమ్మాయి అమ్మ నాన్న అందరిని వదిలిపెట్టుకుని వచ్చేస్తారు. కాబట్టి ఒకవేళ ఈడేమన్నా అయ్యి చనిపోతే అలా గురువు ఉంటుంది కదా, అలా గురువు చేస్తారు సావు. అలా గురువు మంచి చెడు మొత్తం అలా గురువు ఎట్లా దగ్గర తీసుకెళ్తారు శ్మశానానికి? శ్మశాన వాటికాడికి మన ఫస్ట్ మన ఇంటికి తీసుకొస్తారు. మనం ఉన్న రూమ్, ఇప్పుడు మనం ఎక్కడ ఉంటామో సరే, ఒక చెట్టు కింద ఉన్నా సరే అది మనదే కాబట్టి ఆడికి తీసుకొచ్చి, ఎందుకంటే ఇంకా చనిపోయినాక అన్ని కోరికలు ఆగిపోతాయట అక్కడికి. మేము మా గురించి వీడుకోలు, లాస్ట్ వీడుకోలు కాబట్టి మా గురించి వచ్చి ఇంటికి తీసుకొచ్చి అన్ని అంత్యక్రియలు చేసి అన్ని ఫార్మాలిటీస్ అన్ని చేసి అంత్యక్రియలు చేసి ఒక గురువు ఆడ ఉండి దగ్గర ఉండి చేపించి, మా చనిపోయిన ట్రాన్స్జెండర్ ఎవరన్నా ఎవరో ఆయన అన్ని అందరూ వచ్చి మా కమ్యూనిటీ చెందిన వాళ్ళు అందరూ ఖచ్చితంగా వచ్చి ఆమె చావు ఘనంగా ఆడుతూ పాడుతూ ఆమె చావును మంచిగా, ఎందుకంటే ఒక లైఫ్ గుడ్ లైఫ్ నుంచి బ్యాడ్ లైఫ్ వచ్చినందుకు. ఎవరు చూడకుండా తీసుకెళ్తారు అన్నారు కదా, అంటే ఎట్లా తీసుకెళ్తారు శ్మశానానికి అంటున్నాను నేను. ఒక అప్పుడు ఉండే, ఇప్పుడు అలా లేదు. ఒక ఇప్పుడు అప్పుడు అందరు చూస్తున్నారు తీసుకెళ్తారు. ఇప్పుడు అందరు చూస్తున్నప్పుడు తీసుకెళ్ళిపోతారు. ఒకప్పుడు మా వెనక మా పూర్వక ట్రాన్స్జెండర్స్ అప్పుడు అట్లా ఉండే, ఏమంటే ఈ ప్రభుత్వాలు వచ్చినాయో అప్పటి నుంచి ట్రాన్స్ ఏమంటే జెండర్ వచ్చిందో అప్పటి నుంచి చావులు ఇలా అవుతున్నాయి. మా దాంట్లో కూడా చాలా మంది డాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ అయిన వాళ్ళు ఉన్నారు, పోలీసు వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మా గురించి కొట్లాడి, వాళ్ళు ట్రాన్స్ కూడా కొట్లాడి మా జెండర్ పడిపోవద్దని, మా జెండర్ కూడా ఒక ఆడకు ఒక మగకు తగ్గొద్దని మా జెండర్ మధ్యలో పెట్టి మూడో జెండర్ మాకు అట్లా గుర్తించి మాకు కోర్టులు కూడా మాకు ఇట్లా సపోర్ట్గా ఉండి అట్లా ఇప్పుడు చావులు ఇట్లా చేస్తున్నారు ఇప్పుడు. బట్ మీ విషయంలో జరిగితే ఇప్పటి దాకా ఎవరు పట్టించుకోరు, చర్యలు తీసుకోరు. సో డెఫినెట్గా మీకు కూడా మంచి కొత్తగా చట్టాలు తీసుకురావాలి, అవి తొందరగా అమలు అవ్వాలి. ఎవరికి అన్యాయం జరగద్దు. ఇట్లా అన్యాయం జరిగి ఇట్లా దారుణంగా కిరాతకంగా చంపబడ్డ వ్యక్తి ఎవరైతే దీపిక ఉన్నారో ఆమెలాగా మళ్ళీ కాకుండా ఉండాలంటే డెఫినెట్గా అవి తొందరగా అమలు అవ్వాలి. సో తొందరగా ఈ జియో పాస్ అవుతానే మీకు కూడా ఒక ఆడామాకు ఎలా అయితే సెక్యూరిటీ ఉంటుందో సొసైటీలో, మీకు కూడా అలాంటి సెక్యూరిటీ అనేది ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అమలు అవుతాయి. సో డిఫరెంట్గా రావాలని నేను కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సో ఇలాంటివి జరగకుండా ఉంటే మంచిది. ఇంకోటి ఏంటంటే మీరు కూడా వీటికోసం ఫైట్ చేయాలి, లేదంటే ఇట్లానే రియాల దీపిక రేపు మీరు ఇంకొకరు, సో ఇలా ఇవి అయితే ఆగవు. సో డెఫినెట్గా మీకు అవి రావాలంటే డెఫినెట్గా మీ కమ్యూనిటీ అంతా ఏకమవ్వాలి. సో యూ హ్యావ్ టు ఫైట్ ఫర్దర్. నేనైతే ఒక్కటి చెప్పగలుగుతానండి, ఈ ప్రభుత్వానికి మేము చేతులు జోడించి చెప్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం అంటే బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ అంటే బంగారం లెక్క ఉండాలనుకుంటున్నారు. కానీ ఒక ఇన్ని అవుతున్నాయి, ఇన్ని ఇన్ని అవుతున్నా కూడా ఒక ట్రాన్స్జెండర్ చావులు ఇంకా ఆగుతలేవు. ఇప్పుడు దీపిక ఉంది, ఇప్పుడు పర్సన్ ఆ దీపిక మిస్ అయిపోయింది. మా కమ్యూనిటీ నుంచి వెళ్ళి మిస్ అయిపోయింది కాబట్టి మాకు చాలా బాధగా ఉంది. ఈ చాలా అంటే చాలా ఇంకా మేము ఎలాంటి కోలుకోలేకపోతున్నాం. మా ఒక ఏదో కన్ను ఏదో మిస్ అయిపోయింది మా దగ్గర నుంచి. రెండు కన్నులు, ఒక కన్ను ఒక ఏ కన్ను ఓడ్చుకున్నా కన్ను అవ్వపడదు కాబట్టి రెండు కన్నులు అట్లా ఉండాలంటే ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, మేము తెలంగాణ ఏం కాదండి, మా ఆంధ్రాలో కూడా ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. ఈ తెలంగాణ ప్రభుత్వమే కానీ, ఆంధ్ర ప్రభుత్వమే కానీ, ఇంకా ఎక్కడ స్టేట్స్ ఎక్కడ ఉన్నా కూడా ట్రాన్స్జెండర్స్కు ఒక సెక్యూరిటీ లెక్క పోలీసు వాళ్ళు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఆ కేసీఆర్ గారు కానీ జగన్ అన్న వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా సరే, ఈ వీళ్ళు ఎవరైనా ఈ ఉన్నారో పెద్ద పెద్ద వారు ఉన్నారో, ట్రాన్స్ కూడా కొంచెం మాకు సపోర్ట్గా నిలబడండి, మాకు మేము ఉన్నాం అనే సపోర్ట్గా నిలబడండి. ఇలా చేసే దుర్మార్గులను ఖచ్చితంగా శిక్షించండి వీళ్ళను. ఇలా శిక్షిస్తే ఇంకొకరు ముందుకు రారు. ఈ దీపిక విషయంలో ఏం జరిగిందో ఇలా శిక్షి మీరు ఖచ్చితంగా ప్రజల ముందు తీసుకొచ్చి ఏ శిక్ష చేసినా సరే ఆ దీపిక చెల్లెకు జరిగిన విషయంలో, ఆ హర్ష అనే అబ్బాయికి అందరి ముందు సమాజం ముందు నాలుగు గోడల మధ్య జరిగేది ఎవరు చూడరు. సమాజం ముందు తీసుకొచ్చి ఏం చేసినా సరే ఆ దిశ కేసులో ఎట్లా చేసారో అలా ఎన్కౌంటర్ చేయాలని మేము అనుకు మేము ఒక ట్రాన్స్జెండర్ ఒక శివశక్తి లా మా కమ్యూనిటీ నుంచి నేను అనుకుంటున్నా, ఇది అనుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం కాదు అనుకుంటున్నాం. ఇలాంటివి మీరు ఇలాంటివి చేయొద్దు. మీకు ఇష్టం ఉంటే ట్రాన్స్జెండర్తో మాట్లాడండి, ఇష్టం లేకుంటే మాట్లాడకండి. ఇది ప్రేమ, ఇది దోమ అని చెప్పి ఒక ట్రాన్స్జెండర్ లైఫ్తో ఆడుకోకండి. నేను చేతులు జోడించి చెప్తున్నా, ఎవరైనా సరే ట్రాన్స్జెండర్ లైఫ్తో మీరు ఆడుకోకండి. ఎందుకంటే అమ్మా నాన్నలు అందరూ వదిలిపెట్టుకొని వస్తాం కాబట్టి
ఈ ట్రాన్స్జెండర్ జీవితంతో మీరు అసలు ఆడుకోకండి. మా చిన్న లైఫ్ మాది, మా చిన్న జీవితం మాది, మేము చిన్న లైఫ్లో హ్యాపీగా ఉంటాం, మా గురు వాళ్ళతోని మా కమ్యూనిటీతో మేము హ్యాపీగా ఉంటాం. ఈ ప్రేమ దోమ అని వచ్చి మా లైఫ్లోకి వచ్చి మమ్మల్ని నాగం చేసి మమ్మల్ని చంపే వరకు తీసుకొచ్చి మా కన్నవాళ్ళు ఎంత ఏడుస్తున్నారో మాకు తెలుసు. ఇవి వద్దు, ఈ ప్రభుత్వాలకు ఒకటే చెప్తున్నా, తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఆంధ్ర ప్రభుత్వానికి కానీ ఒకటే చెప్తున్నా నేను,